బ్రో, నాకు మాకు డౌట్, చాలామందికి మనం స్టడీ అక్కడ చదువుకొని ఇక్కడ జాబ్స్ ఎలా సంపాదించడం మలేషియాలో? కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది ఇక్కడ? ఓ హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ని. ప్రస్తుతానికి మలేషియాలో ఉన్నాను కదా. మలేషియా వ్లాగ్స్ అయితే మీకు బాగా నచ్చినాయి అనుకున్నా అబ్బా. ప్లీజ్, నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఇది మలేషియా, అయితే కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోస్ అన్నీ చూడండి. ఏదైనా సరిగ్గా చేయకపోతే చెప్పండి, ఇంకా మంచిగా చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కొంచెం క్షమించండి. ఓకే, ఈరోజు ఏంటంటే మనం మలేషియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ అయిన బటు కేవ్స్, సుబ్రహ్మణ్య స్వామిది పెద్ద స్టాట్యూ ఉంటుంది కదా, అది చెప్పగానే ఎవరికైనా గుర్తొచ్చే పదం ఏంటి? ఒక్కసారి కామెంట్ చేయండి, ఏంటిది? మన ప్రభాస్ సినిమా బిల్లా సినిమా. ఆ సరౌండింగ్లో చాలా షార్ట్స్ అయితే తీశారు భయ్యా. ఆ ప్లేస్ మొత్తాన్ని అయితే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాను. నేను పసరసేనిలో స్టే చేస్తున్నా. అది ఇక్కడ నుంచి బటు కేవ్స్కి ఎలా వెళ్ళాలి, ఏ ఎంఆర్టీఆ ఎల్ఆర్టీఆ ఏం తీసుకుని అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకొని ఎలా తిరిగి రావాలి అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది భయ్యా. మలేషియా మన వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఆ బటు కేవ్స్కి వెళ్ళకంటే ఎవరు రారు. అది మరి అంత ఫేమస్ కాబట్టి అక్కడికి వెళ్ళి వస్తారు. ఇంకా మీకు ఇంకా డౌట్ ఏంటంటే, నేను 3500లో వైజాగ్ నుంచి మలేషియా వచ్చాను. అదే 3500 మలేషియా టు వైజాగ్, అంటే 7000 అప్ అండ్ డౌన్ ఫ్లైట్స్ పడినాయి భయ్యా. ఎలా పడినాయి ఏంటి అని చెప్పి కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. ఫుల్ టూర్ ప్లాన్ వీడియో కూడా చేస్తాను, దాంట్లో పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఎలా బుక్ చేసుకున్నా అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ ఇచ్చేసాను. ఒకసారి పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది. నేను skyscanner.com త్రూ cleartrip.comలో బుక్ చేసుకున్నాను. మీరు skyscanner.comలో చెక్ చేయండి, మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి. ఏరియా అప్పుడు మంచి బంపర్ ఆఫర్లు పెడుతున్నాడు, అవి బుక్ చేసుకుంటే మీరు ఈజీగా ఇంటర్నేషనల్ ట్రిప్ని ఒక 25-30,000 ఖర్చు పెట్టుకొని అయితే మంచిగా ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. ఒక ట్రావెలర్గా నా సబ్స్క్రైబర్కి ఇప్పుడు అబద్ధం చెప్పను, వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటాను. ఓకేనా? మీకు ఇంకా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకేనా? ఇక్కడ నుంచి బటు కేవ్స్కి వెళ్ళిపోదాం, లెట్స్ గో. పొద్దు పొద్దునే బాబే వాయించేస్తున్నాడు. అంటే గుడికి వెళ్తున్నా, గుడికి వెళ్తున్నా పద్ధతి. ఇప్పుడు దాకా పద్ధతి లేని వీడియోలు ఎన్నో చేశాను మన ఛానల్లో. చేయాల్సి వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత అవి కూడా చేయాల్సి వచ్చింది. ఏముంటాయి మొత్తం చూపించాలిగా. ఇప్పుడు మాత్రం టెంపులే చూపిస్తా, మామూలుగా ఉండదు. జాగ్రత్తగా చూడండి, అవన్నీ చూసి చూడపోతే బాగోదు. చక్కగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా చూపిస్తాను, మొత్తం పూర్తిగా చూడండి. ఎప్పుడు అయ్యే కావాలంటే దెబ్బదు, అప్పుడప్పుడు మంచి మంచి ఇలాంటివి కూడా చూపించాలి, చూడండి. ఒకసారి బటు కేవ్స్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలని ఒకసారి చెప్తా చూడండి. ఇదిగోండి, మనం రెడ్ లైన్ పసర సీన్ ఉంది కదా, ఈ రెడ్ లైన్లో ఉన్నాం బసర్, ఈ రెడ్ లైన్లో ఉన్నాం. బటు కేవ్స్ అనేది ఇదిగోండి బ్లూ లైన్లో ఉంది. మనం ఇక్కడ నుంచి బటు కేవ్స్కి వెళ్ళాలంటే ఇదిగోండి ఇలాగా కేఎల్ సెంట్రల్కి వెళ్ళాలి. కేఎల్ సెంట్రల్లో చూసారా అన్ని రకాల మెట్రోలు ఎల్ఆర్టీలు అన్నీ ఇక్కడికి వస్తాయి. వెళ్ళి బ్లూ లైన్ ఇది ఎక్కేస్తే 9వ నెంబర్ ఉంది కదా పాప, 9వ నెంబర్ 9th ఇది ఎక్కేస్తే అలా స్ట్రైట్గా లాస్ట్ బటు కేవ్స్ అక్కడికి వెళ్ళిపోతాం. అది మన ప్లాన్ ఏంటంటే కేఎల్ సెంట్రల్కి వెళ్ళి బొట్టు కేసుకి వెళ్ళాలి. ఇంకా లోపలికి వెళ్ళిపోతాం అండి. మంది పసరసేని ఎన్నిసార్లు వస్తారా? ఈ మలేషియాలో ఉన్న రోజులు ఈ పసరసేని చూడండి, నిద్రపోనట్టున్నారు. రోజు రావడం వెళ్ళడం, రావడం వెళ్ళడం, రావడం వెళ్ళడం, అలాగొంది వ్యాపారం. ఏ ఇదేంటి ఆకండి పోయింది, దుబ్బేసేడు ఏంటాడు ఆకడేంటాడు? బ్రో ఆ హోటల్ పేరు చదువు బ్రో, నువ్వు లవణ హోటల్ బాగా పెట్టాడు బ్రో. లవణ వద్దులే బ్రో, వద్దు. లవణ హోటల్ ఉంది, పక్కనే మన రూమ్ ఉంది, ఆ పక్కనే ఉంది. ఇప్పుడైతే కేఎల్ సెంట్రల్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం బటు కేవ్స్కి వెళ్ళాలంటే ఇంకో ట్రైన్ అయితే మారాలి. మెట్రోలు అంటే మెట్రో అన్నా అంటే మెట్రోలో రకాలు ఉన్నాయి, ఎల్ఆర్టీ ఉంది, ఎంఆర్టీ ఉంది, ఇంకో ఏదో ఉంది, దాని ఏ పేర్లు ఉన్నాయి చూసుకొని ఎక్కాలి. ఒక మ్యాప్ ఉంది కదా, మ్యాప్ చూపించాను మీకు వీడియోస్లో. ఆ మ్యాప్ అనేది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఈజీగా ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా.
ఇదిగోండి ఇక్కడ చూసారా కేఎల్ సెంట్రల్లో, అదిగోండి బటు కేవ్స్ 10:35 అని చెప్పి మెన్షన్ చేశాడు. ఇప్పుడు 10:06 అయింది, 10:35 ఉందంట. గేటు డి ఇది, ప్లాట్ఫామ్ నెంబర్ 5, 6. దీంట్లోకి వెళ్తే మనకి వెళ్ళాల్సిన ట్రైన్ దొరికేస్తుంది. కేటీఎం కౌంటర్, ఎంఆర్టి, ఎల్ఆర్టి, అలాగే కేటీఎం అంట. బట్టు కేవ్స్ మనం లాస్ట్కి వెళ్ళాలి, ప్లాట్ఫామ్ నెంబర్ 5 ఈ ప్లాట్ఫామ్కి వస్తుంది. అండర్ గ్రౌండ్లో చూడండి ఎలాగుందో. బట్టు కేవ్స్కి వెళ్ళే ట్రైన్ వచ్చేసింది, నేను లోపలికి వెళ్ళిపోదాం. ఈ సీట్లు కొంచెం వెరైటీగా ఉన్నాయి, అటు వెళ్ళే ట్రైన్స్ వేరేలా ఉన్నాయి. కొంచెం ఇది కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ లాగా బయటికి వెళ్తుంది కదా, కొంచెం ఈ సీట్స్ వెరైటీగా ఉన్నాయి. ఇదిగో పక్కనే కనిపిస్తుంది, మళ్ళీ ఇక్కడ పెద్ద దూరం ఏం లేదు, బయటే ఉంది. అదిగోండి టెంపుల్, ఇంకెక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం. స్టేషన్ ఇది, మెట్రో స్టేషన్. ఒక్కసారి స్టేషన్ నుంచి ఇలా బయటికి రాగానే చూడండి వెనక, జై వీరాంజనేయ ఆంజనేయ స్వామివారి విగ్రహం కనిపించింది ఇక్కడ స్టార్టింగ్లో. ఇలా బయటికి రాగానే అబ్బా చాలా అద్భుతంగా ఉంది కదబ్బా. మా ఇప్పుడు మలేషియాలో మన దేవుళ్ళని చూసే ముందు ఇన్ని రోజులు ఆ సిటీలో తిరిగి ఉన్నా, ఒక్కసారి బట్టు కేవ్స్ రాగానే పక్కనే దేవాలయం మొత్తాన్ని చక్కగా చూసుకొని దర్శనం చేసుకొని వెళ్దాం. మా పానీపూరి రీ పానీపూరి ఇంకా టెంపుల్ దగ్గర ఉండే కామన్గా ఉంటాయి కదండి, ఇవన్నీ ఉన్నాయి. వాటర్ బాటిల్ 1.5 రింగేట్, 2 రింగేట్స్ అలా ఉన్నాయి. డ్రింక్స్ కూడా ఉన్నాయి కదా. శ్రీ రామాయణ కేవ్ ఇటువైపు కొంచెం ఆర్ట్ గ్యాలరీ కూడా ఉందంట. ఇక్కడ ఎదురుగా పెద్ద ఆంజనేయ స్వామి స్టాట్యూ ఉంది, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆ పక్కకి వెళ్తే రామాయణుడు కేవ్ ఉందంట, రామాయణుడు గుహ అంట అది. అందులోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. చాలా బాగుంది కదబ్బా, స్టార్టింగ్లోనే ఆంజనేయ స్వామి ఎదురొచ్చాడు, సూపర్ అబ్బా. చాలా ఆనందంగా ఉందబ్బా, మలేషియా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా బాగుంది. ఇక్కడికి వచ్చి మూర్తి వారి విగ్రహం చాలా అద్భుతంగా ఉందబ్బా. ఎంత ఉందో కొండ, ఇదంతా గుహ అంట. లోపలికి వెళ్తే చాలా ఉన్నాయి, ఒక కొంచెం టైం పడుతుంది, ఒక అరగంట అయినా లోపలికి వెళ్తే. 10 రింగేట్స్ అంట, అంటే మన కరెన్సీలో 180 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. మీకు టైం ఉంటే ఖచ్చితంగా లోపలికి వెళ్ళి చూసుకోండి మొత్తం. మేమైతే మేము పసరసేనిలో స్టే చేస్తున్నాం కదా, అక్కడి నుంచి మనం బటు కేవ్స్ వస్తుంటే మధ్యలో మనకి ఒక తెలుగు పర్సన్ అయితే పరిచయం అయ్యాడు. బ్రో హాయ్, బ్రో హాయ్. మనడు కూడా బడ్డు కేవ్స్కి వస్తున్నాడు, ట్రైన్లో మనం తెలుగు మాట్లాడడం చూసి ఎక్కడి నుంచి అని అడిగి మాట ఇంకా కలిసిపోతుంది ఆటోమేటిక్గా మన తెలుగు వాళ్ళు అంటే అది. బ్రో ఇయ్య మీ పేరు? నా పేరు భరత్ బ్రో. భరత్ ఎక్కడి నుంచి? మాది నెల్లూరు. నెల్లూరు అంట, ఎక్కడైనా బ్రో జాబ్ అన్నీ? ఇక్కడ మలేషియాలో. ఓ ఓకే, మలేషియాలో జాబ్ అంట. బ్రో నాకు మాకు డౌట్, చాలామందికి మనం స్టడీ అక్కడ చదువుకొని ఇక్కడ జాబ్స్ ఎలా సంపాదించడం మలేషియాలో? అంటే మలేషియాలో జాబ్ అంటే లైక్ మోస్ట్లీ ఐటీ పీపుల్ని ఏంటంటే రిక్రూట్ చేసుకునేది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని తీసుకుంటారు. ఫ్రెషర్స్కి అనేది డైరెక్ట్ ఇండియా నుంచి అయితే వీసా వేసి తీసుకురారు మోస్ట్లీ, నాకు తెలిసినంత వరకు. ఇక్కడ ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి కొంచెం శాలరీ అనేది ఇండియాతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గానే ఉంటుంది. ఐటీ ఫీల్డ్ అనేది ఇక్కడ కొంచెం టాప్ మోస్ట్, లైక్ డాక్టర్స్ ఐటీ వాళ్ళకి కొంచెం టాప్ మోస్ట్ ఉంటుంది, లైక్ శాలరీస్ పరంగా కానీ కొంచెం వాళ్ళకి ఇచ్చే వీసాస్ కూడా. ఓకే, సో మనకి ఆపర్చునిటీస్ అనేవి నార్మల్ ఐటీ వాళ్ళు ఎట్లా కాల్ చేస్తారో రిక్రూటర్స్ అట్లానే కాల్ చేసి మనకి ఇక్కడ ఓపెనింగ్స్ ఉంటే మన టెక్నాలజీ పరంగా ఓపెనింగ్స్ ఇంటర్వ్యూ ఇస్తే డైరెక్ట్ వాళ్ళే వీసా ప్రొవైడ్ చేస్తారు. ఆ వేలో రావడమే చాలా బెటర్, ఎందుకంటే వీసా వాళ్ళు స్పాన్సర్ చేస్తారు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఇక్కడ వర్క్ చేసుకొని 2 ఇయర్స్ కానీ 1 ఇయర్ కానీ వీసా చేస్తారు, దాన్ని ఎక్స్టెండ్ కూడా చేస్తారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది ఇక్కడ? కాస్ట్ ఆఫ్ లివింగ్ నన్ను అడిగితే బెటర్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ అవర్ లైఫ్ స్టైల్. అంటే బట్ ఒక మీడియం పీపుల్గా ఓకే బాగా మేనేజ్ చేసుకొని సేవింగ్స్ చేసుకునే అంత ఆప్షన్ ఉంటుందా? మనీ సేవింగ్స్ చేసుకోవచ్చు.
ఓకే బాగుంది. అంటే ఇక్కడ మనకి కొంచెం డేంజర్ కానీ ఏరియాస్ కానీ ఆ క్రైమ్ రేట్ కానీ చాలా తక్కువ అనుకుంటుంది కదా, ఇక్కడ ప్రాబ్లం లేదు. మన తెలుగులు చాలా మంది ఉన్నారు మీ దగ్గరలో, ఫుడ్ అయ్యింది ఎలా మేనేజ్ చేస్తున్నారు మన తెలుగు ఫుడ్? తెలుగు ఫుడ్ అనేవి ఇప్పుడు మనకి మోస్ట్లీ ఏంటంటే సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, మనం మోస్ట్లీ సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది తింటాం కాబట్టి మనకి సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉంటాయి ఇక్కడ. లోకల్ తమిళ పీపుల్ చాలా మంది ఉంటారు. మీరు వండుకోవడం ఏం చేయరా? వండుకోవడం అంటే రూమ్ లో వండుకోవచ్చా? రూమ్ లో వండుకోవచ్చు, బట్ ఏంటంటే మనం ప్రతిసారి ఏంటంటే ఆఫీస్కి వెళ్ళి అలసిపోతాం కాబట్టి కొన్నిసార్లు బయట తింటాం కాబట్టి. తెలుగు పీపుల్ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఒక సెపరేట్ ఏరియా ఉంది, లైక్ కొన్ని ఏరియాస్ లైక్ సెంతులు, బ్రిక్ ఫీల్స్ ఇలాంటి దగ్గర ఏంటంటే తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఈ బ్రిక్ ఫీల్స్ అనే దగ్గర అయితే తెలుగు రెస్టారెంట్స్, మన హైదరాబాద్ బిర్యానీస్, తెలుగు ఫుడ్ కేఎల్ సెంట్రల్ దగ్గరలో, కేఎల్ సెంట్రల్ దగ్గర బ్రిక్ ఫీల్స్. ఓకే, అక్కడ ఏంటంటే మంచిగా అంటే మన తెలుగు వాళ్ళు చాలా మంది కనిపిస్తారు, తెలుగు మంది. నేను కూడా అక్కడే స్టే చేస్తున్నాను. మీ నువ్వు ఉన్న రూమ్ కాస్ట్ ఎంత ఉంటుంది మంత్కి? మంత్కి మనకి రెంట్ లాగా ఇట్ డిపెండ్స్ అనమాట. అది కంప్లీట్ 3 BHK ఫ్లాట్ ఉంటుంది. 3 BHK ఫ్లాట్ 2000 నుంచి 2500 రింగిట్ అంటే మన కరెన్సీలో 5 to 6000. నో, 36000 అట్లా పడుతుంది. 3 BHK. ఓ, 3 BHK. 36 to 42. ఇప్పుడు నువ్వు సింగిల్ పర్సన్ కదా, నువ్వు ఎంత పే చేస్తున్నావు మంత్లీ? ఆల్మోస్ట్ మనం ఎంత పే చేస్తామంటే ఒక 15 నుంచి 16000, ఇట్ డిపెండ్స్ ఆన్ రూమ్ అనమాట. ఓకే, అదే రూమ్ బట్టే మినిమం 15,000 to 16,000 అలా ఉంటుంది కన్ఫర్మ్. ఎలా అయినా ఎందుకంటే సిటీలో ఉన్నావు కాబట్టి, కేఎల్సీసీ సెంట్రల్ కేఎల్సీసీలో ఉన్నాడు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది బ్రో, థ్యాంక్ యూ సో మచ్, కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మలేషియా వచ్చి తెలుగు వాళ్ళని కలిసాం, అది థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. చాలామంది తెలుగు వాళ్ళు అడుగుతున్నారు మలేషియాలో జాబ్స్ ఎలా ఉంటాయి, అక్కడ రూమ్ రెంట్స్ ఎలా ఉంటాయని చెప్పి, ఫుడ్ ఎలా మేనేజ్ చేస్తారని చెప్పి కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను పూర్తి వివరాలు అయితే అడిగాను. థ్యాంక్ యూ బ్రో, ఇంకా బట్టు కేస్ మొత్తం చూసుకొని వెళ్ళిపోదాం. ఓకే, లోపల చూడండి, వెంకటేశ్వర స్వామివారి విగ్రహం. మలేషియా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మొత్తం మన ఇండియా వాళ్ళే ఉంటారు, తెలుగు తమిళ వాళ్ళు హిందీ వాళ్ళు అందరూ, తెలుగు తమిళ వాళ్ళు ఎక్కువ ఉంటారంట. భయ్ ఎంత అదృష్టం, మలేషియాలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చాలా అద్భుతంగా ఉందబ్బా. దేవాలయం కూడా చూడండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామివారు, పక్కనే పద్మావతి అమ్మవారి దేవాలయం ఉంది. రేణు రేణు మీకు తెలిసే ఉంటుంది, ప్రభాస్ సినిమా బిల్లా షూటింగ్ అయితే చాలా షార్ట్స్ ఇక్కడ తీశారు, వెళ్ళేవన్నీ చూసుకుందాం. ఓకేనా, ఇంకా దర్శనం అయితే బాగా జరిగింది, ఇంక ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోతాం. గుళ్ళో ప్రసాదం ఇచ్చారబ్బా, చాలా బాగుంది ప్రసాదం. మలేషియాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ ఎక్కడెక్కడ ఫ్రీగా ఎక్కడ దొరకదు భయ్యా, చాలా కష్టం. ఇదిగోండి చిన్న బాటిల్ ఉంది కదా, ఎంత? 2 రింగిట్స్ అంటే 35 రూపీస్ అలా పడుతుంది, 35 to 40 మధ్యలో పడుతుంది. అదే సేమ్ రేట్ అంట, లీటర్ పెట్రోల్ అంట సేమ్, ఇక్కడ 35 రూపీస్ అంట. అది అంటే ఒక చిన్న బాటిల్ కొనుక్కుంటే వాటర్ పెట్రోల్ వచ్చేస్తుంది లీటర్ ఇక్కడ, అంటే వాటర్ అంత కాస్ట్ ఉంది, పెట్రోల్ అంత చీప్గా ఉంది. చేపలు చూడండి ఎన్నో ఉన్నాయి కింద. ఇక్కడ చూడండి మన లడ్డూలు, జంగ్రీలు, మన చెకోడీలు అన్నీ ఉన్నాయి. అలాగే గుడికి వెళ్ళినప్పుడు పువ్వులు, అట్టిపళ్ళు అవన్నీ కామన్ కదా, ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. చూడండి అదిగోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టాట్యూ. ఓ రీం దూం దన దీం దూం దన దీం దూం దన దీం దూం
చాలా అద్భుతంగా ఉంది కదా స్టాచ్యూ అయితే స్వామివారిది. ఇక్కడే ఇక్కడే బిర్లా సినిమా ప్రభాస్ది చాలా షార్ట్స్ అయితే ఇక్కడ తీసారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. ఇంకా ఇది కొంచెం చూడండి, ఆ పైకి ఎక్కాలి మనం. స్టెప్స్ ఉన్నాయి కదా, దేవాలయానికి వెళ్ళాలంటే ఆ పైకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక 200-300 ఉంటాయి బ్రో అయ్యి, ఒక 200-300 స్టెప్స్ ఉంటాయంట. అది అవన్నీ ఎక్కుకొని మనం పైకి వెళ్ళాలి. రండి వెళ్దాం. స్టెప్స్ కూడా చూసారా, కలర్స్ కలర్స్ గా ఉన్నాయి. ఇదేమో పింక్ కలర్ ఉన్నాయి, ఇదేమో పింక్ కలర్ ఉన్నాయి కదా, ఇదిగోండి ఇక్కడేమో బ్లూ కలర్ ఉన్నాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి రెడ్ ఆ పైన ఎల్లో అలా కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి. కలర్ఫుల్ గా కనిపించడం కోసం అలా ఏర్పాటు చేసినట్టున్నారు. చూడండి బట్టలు అయితే, మీరు ఫారినర్స్ చాలా మంది వస్తున్నారు కదా, ఏవి పైతే ఏవి పడితే అవి అలౌ చేయరు. అదిగోండి ఫుల్ డ్రెస్ ఉండాలి, అక్కడ ఫుల్ డ్రెస్ వేసుకొని రావాలి. వాళ్ళు పైకి వెళ్ళడానికి ఇక్కడ రెంట్ ఏం ఇవ్వరంట, 15 రింగిట్లు పెట్టి మనం ఆ స్కార్ఫ్ కొనుక్కోవాలి, అది కట్టుకొని పైకి వెళ్ళాలి. ఇలా షార్ట్స్తో పైకి అలౌ చేయరు గుడి లోపలికి. మన ఇండియన్ కల్చర్ ప్రకారం అలా షార్ట్లతో అయితే లోపలికి అయితే అలౌ చేయకూడదు, అమ్మాయిలు ఎవరు రారు. అందుకని ఇక్కడ కూడా అదే రూల్స్ పాటిస్తున్నారు. నా అండి ఇంక పైకి వెళ్ళిపోదాం. పైకి చాలా స్టెప్స్ ఉన్నాయి అబ్బా. కింద చూడండి, కొంచెమే వచ్చాం, ఇంకా వెళ్ళాల్సింది చాలా ఉంది. ఇక్కడ నుంచి చూడండి, వచ్చేసాం బైక్కి. ఒక 10 నిమిషాలు వాక్ అంతే, ఒక 10-15 మినిట్సే. పెద్ద కష్టమేం కాదులే, కానీ ఏంటంటే చిన్న చిన్న మెట్లు ఉన్నాయి, దానివల్ల కొంచెం లేటు. పెద్ద ట్రెక్కింగ్ ఏం కాదులే, చక్కగా పైకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళండి. కలర్ఫుల్గా చాలా బాగుంది. పైకి ఎక్కే కొద్దీ కింద వ్యూ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. పైకి వచ్చేసాం, ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంది. స్టార్టింగ్లోనే సుబ్రహ్మణ్య స్వామిది చిన్న విగ్రహం ఉంది. ఇక్కడ న్యాచురల్గా ఫామ్ అయిన కేవిదంతా బాబ్బా ఏముందబ్బా. నిజంగా అసలు ఇక్కడ టెంపుల్ అక్కడ కేవ్ కట్ అయినట్టు కొంచెం వచ్చి మళ్ళీ లోపల నుంచి ఇంకో లోపల ఇంకో కేవ్ ఉన్నట్టు అలా ఉంది. మళ్ళీ అటువైపు గుడి ఉంది లోపల. బా ఏం చేశారు అసలు లోపల, నిజంగానే చాలా అద్భుతంగా ఉందబ్బా. మెయిన్ టెంపుల్ ఇదే, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. Rana Rana మీరు గుళ్ళు అచ్చం చేయించుకోవాలంటే 5 రింగిట్స్ పే చేసి అక్కడ మనం గుళ్ళు అచ్చం చేయించుకోవచ్చు. ఇక్కడ అచ్చం చేయించుకుందాం, తీసుకుందాం టికెట్ ఏదో ఒకటి. 5 రింగిట్స్ అయితే తీసుకున్నారు అచ్చం చేయించుకోవడానికి. చేయించుకుందాం గుళ్ళు, గుళ్ళు అచ్చం చేయించుకున్నాం. 5 రింగిట్స్ తీసుకున్నారు, ప్రసాదం కూడా ఇచ్చారు. ఒక యాపిల్ అరటిపండు అవి ఉన్నాయి ప్రసాదం. చాలా బాగుందబ్బా, 5 రింగిట్సే. వచ్చినప్పుడు తప్పకుండా మర్చిపోకండి, టికెట్ కౌంటర్ ఉంది పక్కనే. అంటే మర్చిపోతారు కదా ఉందో లేదో అని చెప్పి చూసుకొని అచ్చం చేయించుకోండి, చాలా మంచిది. ఇంకా స్వామివారి దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఇంకేమైనా చూడాల్సినవి ఉంటే చూసుకొని బయటకు వెళ్దాం. స్వామివారి దర్శనం అయిపోయింది. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇటువైపు ఒక అమ్మవారి టెంపుల్ ఉందంట, అక్కడ కూడా వెళ్దాం ఒకసారి. బా ఏముంది అసలు మధ్యలో
చూసారు కదా మొత్తం బటు కేసు అయితే చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఇయర్ ప్రభాస్ పిల్ల సినిమా షూటింగ్ అయితే జరిగిందబ్బా, చాలా బాగుంటుంది అంటే కొన్ని సెట్ టెస్ట్ చేశారులే, కాకపోతే మెయిన్ ఇదే కదా, ఇక్కడ కొన్ని షార్ట్స్ తీసి చేశారు. మొత్తం అప్పటికిప్పటికి చాలా మారిపోయిందిలే, చాలా ఇయర్స్ అయింది కాబట్టి కొంచెం మొత్తం చేంజ్ అయిపోయింది. ఓకే, మీ నేనైతే మీకు బర్త్డే కేసును అయితే బాగా చూపించాను అనుకుంటున్నాను, మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను అనుకున్నాను. ఓకే, ఇంతటితో సేమ్ మళ్ళీ మనం రిటర్న్ అలాగే వెళ్ళిపోవాలి, ఎలా వచ్చాము అంటే రిటర్న్ వెళ్ళిపోవాలి. ఓకే, ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్. ఇట్లు మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ మలేషియా బర్త్డే కేసు నుండి.